అని ఇది వచ్చినప్పటికీ మనకి సామ్సంగ్ ఫ్రంట్లో 9K వాషింగ్ మెషిన్ డెమో. దీంట్లోకి వచ్చినప్పటికీ మీకు ఇందాక చెప్పినాను కదా, ఇది ట్రైన్ అన్నమాట. మన బట్టల్లో ఈచు డస్ట్ ఏదన్నా వచ్చిన రూపాయి కాయిన్స్ బట్టన్లు పిన్నెస్ లాంటివి ఇక్కడికే కలెక్ట్ అవుతాయి. జస్ట్ మీరు ఈ లాక్ని కీ చైన్తో కానీ లేదా టెస్టర్తో కానీ జస్ట్ ఇలా పుష్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది మనం బాటిల్ మొత్తం ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తే క్యాప్ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేస్తే మా ఒకవేళ ఇందులో ఏమైనా డస్ట్ ఉన్నా కాయిన్స్ లాంటివి ఉన్నాయి ఇక్కడికి వచ్చేస్తాయి, కలెక్ట్ అవుతాయి. ఇది మంత్లీ వన్స్ ఖచ్చితంగా ఎలా ఉందో అలా క్లీన్ చేసుకొని ఎలా ఉంది బాటిల్ మొత్తం బిగిస్తాం కదా, సేమ్ యాస్టీస్ బిగిచ్చేస్తారు. ఇది మనకి సర్వీసుకి సంబంధించి ఇది ఏమి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మాత్రమే నెలకు ఒకసారి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా పెట్టారు అలాగే లాక్ వేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మిషన్ ఈ డోర్ కనబడుతుంది కదా, కార్ డోర్ తీసినట్టు తీస్తారు, వేసినప్పుడు కూడా గట్టిగానే వేస్తారు. ఒక్కసారి మిషన్ ఆన్ చేస్తే మధ్యలో డోర్ ఓపెన్ అయ్యి రాదు, అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ అవుతుంది. సో మీరు బట్టలు ఏమన్నా ఈ డ్రమ్ముకు లోపలే వేసుకోవాలి, బయట వేసుకోకూడదు. ఓకేనండి, డ్రమ్ములో బట్టలు ఎలా అంటే ఒక షర్టు ప్యాంటు ఒక జత, ఒక టాపు బాటమ్ అయినా ఒక జత, అలాంటి 7 నుంచి 8 జతలు బట్టలు వేసుకోవచ్చు. శారీస్ అయితే ఒక 5 నుంచి 6 జతలు వేసుకోవచ్చు. బెడ్షీట్లు చిన్నవి లాంటివి అయితే 4 వేసుకోవచ్చు. పెద్ద లాంటివి 1 2 సైజ్ బట్టి వేసుకోండి. ఇంట్లో ఒకవేళ 7 నెంబర్స్ వరకు ఉంటే 7 నెంబర్ ఒక 7 కూడా ఒకసారి కలిపేసి వేసేయచ్చు. ఏ బట్టలు అయినా మిక్స్డ్ బట్టలు అందులో లోపలికి వేసి డోర్ వేసేస్తాం. ఇది వచ్చి డిటర్జెంట్ బాక్స్. ఈ ఫస్ట్ కనబడుతున్న దాంట్లో డిటర్జెంట్ మీరు లిక్విడ్ అయినా పౌడర్ అయినా ఇందులోనే యూజ్ చేస్తారు. లిక్విడ్ అయితే దానికి ఎలాగో కప్పిస్తాడు, ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పౌడర్ యూజ్ చేస్తామంటే నార్మల్ స్పూన్తో 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అది ఏరియాలు కానీ సర్ఫెక్స్లు కానీ బెస్ట్, కానీ కంపెనీ ప్రొవైడ్ చేసేది ఏంటంటే లిక్విడ్ అయితేనే బెటర్. సో ఏదైనా మీ ఇష్టం. కంఫర్ట్ వాడతానంటే అది ముందుగానే ఇందులో వేసుకుంటారు, స్పూన్ ఆరు స్పూను మీ ఇష్టం. బట్టలు సర్పు కంఫర్ట్ వేసేస్తారు. ఇందులో కావాలంటే డెటాల్ వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇది ప్రీ వాష్ కింద అడిషనల్గా మీరు ఇది పౌడర్ కానీ అదే డిటర్జెంట్ కొంచెం వేసుకుందాం అంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో బట్టలు సర్పు కంఫర్ట్ అన్నీ వేస్తాం. సో మిషన్ ఆన్ చేసేటప్పుడు ముందుగా పవర్ ప్లగ్ ఆన్ చేసుకుంటారు. నెక్స్ట్ వాటర్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. సో ఎంత కావాలో అదే తీసుకుంటాం. సో మిషన్ ఆన్ చేయాలంటే ఇక్కడ పవర్ ఆన్ చేయాలి. ఆన్ చేసాను ఒకసారి. ఇది మిషన్ ఆన్ చేయడానికి. దాని తర్వాత మన దాంట్లో 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మనకి ఏ ప్రోగ్రామ్ అంటే మనం వేసే బట్టలు బట్టి ఏ ప్రోగ్రామ్లో కావాలో ఆ ప్రోగ్రామ్లో లైట్ ఇండికేషన్ అనేది మనం సెట్ చేసుకుంటాం. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చి 15 మినిట్ క్విక్ వాష్. 2-3 జతలే ఉన్నాయనుకుంటే 15 మినిట్ క్విక్ వాష్లో వేసుకుంటే 15 నిమిషాల్లో 2-3 జతలని ఉతికి జాడిచ్చి పిండిచ్చేస్తుంది. రెండోది వచ్చి డైలీ వాష్. రెగ్యులర్గా ఉతికే బట్టలు ఏమన్నా సరే డైలీ వాష్లోనే వేసుకుంటారు. ఒక 7 జతల బట్టలని డైలీ వాష్లో వేసుకుంటే 1 గంట 6 నిమిషాల్లో ఉతికి జాడిచ్చి పిండిచ్చేస్తుంది. మూడోది ఊలు డెలికేట్స్. స్వెటర్లో రగ్గులు ఉన్న వస్తువులు లాంటివి కానీ లైట్ వెయిట్ క్లాత్స్ అయినా సరే ఊలు డెలికేట్స్లో వేసుకుంటారు. 53 నిమిషాల్లో ఉతికి జాడిచ్చి పిండిచ్చేస్తుంది. ఫోర్త్ వన్ వచ్చి హైజెనిక్ స్టీమ్. చిన్నపిల్లల బట్టలు కానీ బాగా మంచాన పడిన పెద్దవాళ్ళ బట్టలు కానీ హైజెనిక్ స్టీమ్లో వేసుకుంటారు. ఇది బాగా ఎక్కువ హాట్ వాటర్లో ఎక్కువసార్లు రిన్స్ చేసి ఉతుకుతుంది వాష్. సో అందుకని మనకి ఇది వాష్ టైం కూడా ఎక్కువ ఉంటుంది, 2 గంటల 40 నిమిషాలు పడుతుంది ఇంచుమించు. కలర్స్, రంగు వెలిసిపోయే బట్టలు ఏమన్నా ఉంటే అన్నిటితో కలిపేసి వేసేసుకోకుండా సెపరేట్గా వేసుకుంటాం కాబట్టి కలర్స్ వేసుకుంటాం. అంటే ఇప్పుడు రెడ్ శారీ కానీ బ్లూ శారీ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి అన్నిటితో కలిపేయం కదా, ఆ కలర్ అట్లా కంటుకుపోతుంది. సో అలాంటివి అయినా సరే విడిగా కలర్స్లో వేసుకోవాలి. ఆరోది బెడ్డింగ్. బెడ్షీట్లు దుప్పట్లు లాంటివి ఎన్నో ఉంటే బెడ్డింగ్స్లో వేసుకుంటారు. ఇంచుమించు ఇది 1 గంట 44 నిమిషాలు పడుతుంది. సో మీరు అందరికీ కలిపేసి వేసుకుంటే డైలీ వాష్లో వాష్ చేసుకుంటాం. అలా కాకుండా మిక్స్ విడివిడిగా కాటన్ బట్టలు లాంటివి ఉన్నాయనుకుంటే సపరేట్గా మన దాంట్లో కాటన్ బట్టలు కూడా ఉన్నాయి. వేసిన 6-7 జతలు కాటన్ బట్టలు అంటే కాటన్లో పెట్టుకుంటే 1 గంట 20 నిమిషాలు ఉదుగుతుంది. కాటన్ అన్నా ఈకో కాటన్ అన్నా ఒకటే వస్తుందండి. కాకపోతే ఈకో కాటన్ అన్నది కొంచెం టైం ఎక్కువ తీసుకొని పవర్ తక్కువ తీసుకొని వాష్ చేస్తుంది, 1 గంట 49 నిమిషాలు పడుతుంది. సింథటిక్ 9వ ప్రోగ్రామ్ అంటే సిల్క్ బట్టలు సింథటిక్ ఏమైనా ఉన్నాయనుకోండి సెపరేట్గా సింథటిక్లో వేసుకుంటాం, 2 గంటల 25 నిమిషాలు పడుతుంది. కానీ సింథటిక్ అంటే శారీస్ లాంటివి ఉంటాయి, దానికి ఇంత 2 అవర్స్ 25 మినిట్స్ అంత అవసరం లేదు. ఇక్కడ ఊలు డెలికెట్స్లో కానీ డైలీ వాష్లో కానీ వాష్ చేసేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది మీకు. 10వ ప్రోగ్రామ్ రిన్స్ ప్లస్ పిన్. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన బట్టలు ఉన్నాయి ఉతకాల్సిన అవసరం లేదనుకున్నాం, బయట అయితే జాడిచ్చి పిండుతారు కదా, సేమ్ అలాగే ఈ 10వ ప్రోగ్రామ్లో పెట్టుకున్న రిన్స్ ప్లస్ పిన్లో జాడిచ్చి పిండితే 20 నిమిషాల్లో అయిపోతుంది. 11వది డ్రైన్ బై స్పిన్. అంటే ఎన్నెట్లో ఉతికి జాడిచ్చి పిండేస్తుంది. నేను ఆల్రెడీ బయట ఉతికిన బట్టలు ఉన్నాయి, నాకు ఓన్లీ పిండడమే కావాలంటే డ్రైన్ బై స్పిన్లో పెట్టుకుంటారు. ఇది ఓన్లీ పిండడానికి మాత్రమే, డ్రై చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. చివరగా ఉన్నది డ్రమ్ క్లీనింగ్. 3 మంత్స్కి ఒకసారి బట్టలో సర్పు ఏమి వేయకుండా ఉత్తి డ్రమ్ని డ్రమ్ క్లీన్లో పెట్టి ఆన్ చేస్తే వాటర్ ఒక్కటే తీసుకొని ఆ వాటర్తో డ్రమ్కు బట్టిన శుద్ధ సర్పు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట.
సో మీరు ఏ ప్రోగ్రామ్ అయినా ఒక ప్రోగ్రామ్ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. మిషన్ ఆన్ చేసిన తర్వాత వేసే క్లాత్స్ బట్టి ఒక ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటారు. రెగ్యులర్గా వాడేది డైలీ వాష్ కాబట్టి డైలీ వాష్ పెట్టుకుంటారు. లేదా మీరు బట్టలు బట్టి ఏదైనా సెట్ చేసుకుందామంటే ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ కనిపిస్తుంది టెంపరేచర్ అండి, వేడి నీళ్ళు. సో టెంపరేచర్ కానీ స్పిన్స్ కానీ ఆప్షన్స్ కానీ అన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటాయి. లేదు నేను హీట్ని కంట్రోల్ చేసుకోగలనంటే చేసుకోవచ్చు. కొంచెం మురికి ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువసేపు హాట్ వాటర్లో ఉతకాలంటే ప్రెస్ చేస్తారనుకోండి, టెంపరేచర్ 60లోకి వెళ్ళింది. లేదు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదా తగ్గించుకుందామని 20లో పెట్టుకోవచ్చు. సో మినిమం 40 అనేది అది తీసుకుంటుంది. పెట్టుకుంటారు చెప్పండి, ప్లే పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఈ కనబడుతుంది స్పిన్ అండి, అంటే బట్టలు పిండడం డ్రై. ఇది 1400 తీసుకుంటుంది. నాకు అంత అవసరం లేదు, బట్టలు నలిగిపోతున్నాయి అనుకుంటే ఆఫ్ చేసేద్దాం అంటే ఆఫ్ చేసుకోవచ్చు. లైట్ ఆఫ్ అయిపోయిందంటే ఆఫ్ అయిపోయినట్టు. లేదు తక్కువలో 400లో కానీ 800లో కానీ పెట్టుకుందాం అంటే 800లో కానీ 400లో కానీ పెట్టుకోవచ్చు. సో 1400 మినిమం. సో ఈ ఆప్షన్స్ అన్నది ఆటోమేటిక్గా వాష్, రిన్స్, స్పిన్ తీసుకుంటుంది. లేదు ప్రీ వాష్ కావాలంటే ప్రీ వాష్ పెట్టుకోవచ్చు, ఎడిషనల్ రిన్స్ కావాలంటే ఎడిషనల్ రిన్స్ ఇచ్చుకోవచ్చు. లేదు ప్రీ వాష్, రిన్స్, స్పిన్ కూడా ఇచ్చుకుందాం అంటే ఇచ్చుకోవచ్చు. సో మ్యాక్సిమం తీసుకుంటుంది కాబట్టి మనం ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేనే లేదు. సో ఈ మూడు ఆటోమేటిక్. డిలేడ్ అన్నది కొంచెం టైం తర్వాత మిషన్ ఆన్ చేసుకొని చేద్దాం అనుకుంటే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 అవర్స్ పెట్టి, 6 అవర్స్ పెట్టి, 7 అవర్స్ పెట్టి, 8 అవర్స్ పెట్టాము. 8 అవర్స్ పెట్టి స్టార్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1కి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు 1 అయింది అనుకోండి, 8 అవర్స్ పెట్టాం అనుకోండి, ఎగ్జాక్ట్గా మీకు 8 o'clock ఇది అయిపోతుంది అనమాట మిషన్. అంటే 8 అవర్స్కి క్లోజ్ అవుతుంది, అందుకే డిలే ఎండ్ అనమాట. సో కావాలదే పెడతాం, అది లేదంటే లేదు అది కూడా. సో ఇక్కడ ఏ బటన్స్ ఆప్షన్స్ మనం వాడాల్సిన అవసరం లేనే లేదు. చివరిగా ఉన్నది సోకింగ్ ఆప్షన్. బట్టలు ఏమన్నా మురుగ్గా ఉన్నాయి, కొంచెం నానబెట్టదకాలంటే మిషన్ బయట ఏమి బట్టలు నానబెట్టాల్సిన అవసరం లేదు. మిషన్లోనే బట్టలు వేసేసుకొని ముందుగానే పవర్ ఆన్ చేసుకుంటారు, డైలీ వాష్ పెట్టుకుంటారు. ఇక్కడ చివరిగా సోక్ కనబడుతుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే 1 hour 6 minutes ఉతకాల్సింది, ఇక్కడ 1:36 అయింది. సో సోకింగ్ కావాలంటే పెట్టుకుంటాం, లేదంటే లేదు. ఒక అరగంట యాడ్ అవుతుంది, అరగంట నానబెడుతుంది అనమాట. సో కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో ఓకే, నాకు అంతా ఓకే, సెట్ చేశాను, మిషన్ ఆన్ చేశాను, ప్రోగ్రామ్ పెట్టాను, ఆప్షన్స్ కూడా ఇచ్చేసాను. మిషన్ స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కితే, ప్లే బటన్ ఎప్పుడైతే నొక్కారో మిషన్ స్టార్ట్ అయిపోతుంది. డోర్ అన్నది రాదు. డ్రమ్ అన్నది వేస్ట్ వాటర్ ఏమన్నా ఉంటే, ఇది ఫ్రంట్ లోడ్ కాబట్టి ముందుగా వేస్ట్ వాటర్ ఏమన్నా ఉంటే బయటే పంపించుకొని తర్వాత డ్రమ్ అన్నది సెన్స్ చేసుకొని వెయిట్ బట్టి ఇక్కడ టైం వస్తుంది, దాన్ని బట్టి వాటర్ తీసుకొని ఉతికి జాడిచ్చి పిండిసి అంతా అయ్యాక సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. ఓకేనండి, దాని కదా ఆఫ్ అవుతుంది. ఇదైతే 2 years ఫుల్ వారంటీ వస్తుంది, 20 years వచ్చి మోటార్ వారంటీ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనండి. సో మధ్యలో డోర్ తీయడానికి అయితే అవ్వదు, అంతా అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఒకవేళ మధ్యలో పవర్ కట్ అయినా ఎక్కడి నుంచి పోయిందో అక్కడి నుంచే మిషన్ అన్నది ఆన్ అవుతుంది. ట్యాంక్లో వాటర్ ఉన్నా మాత్రం ఖచ్చితంగా మిషన్ ఇది ట్యాంక్లో వాటర్ ఉండాలి. ఓకేనండి. అలాగే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చారు చూసారండి, చైల్డ్ లాక్ అంటే ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే 3 seconds చైల్డ్ లాక్ పడిపోతుంది, అంటే చిన్నపిల్లలు ఎవరు నొక్కకుండా ఉండడానికి చైల్డ్ లాక్ వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వాయిస్ నాకు సౌండ్ డిస్టర్బెన్స్గా ఉందంటే స్పిన్ ఆప్షన్స్ రెండు కంటిన్యూగా 3 seconds వచ్చేసి పట్టుకుంటే సౌండ్ ఆఫ్ అవుతుంది. ఇది అన్నది ఎర్రర్ ఏదైనా చూపించాలి అనుకుంటే, ఏదైనా ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే రెండు హోల్డ్ చేసి పట్టుకుంటే ఎర్రర్ చూపిస్తుంది. సో ఇది అంత అవసరం లేదు, జస్ట్ ఆప్షన్ చెప్పాలని చెప్పాను. ఓకేనండి. అంతా అయ్యాక టోటల్గా ఇదే ఆఫ్ అవుతుంది ఇలాగా, అప్పుడే మీరు డోర్ ఓపెన్ అవుతుందో లేదో చూసి మెయిన్ ప్లగ్ కట్టేసి అప్పుడు బట్టలు తీసుకోండి, ఎందుకంటే మిషన్లో డైరెక్ట్గా ప్లగ్ ఆఫ్ చేయకుండా బట్టలు తీసుకోకూడదు. సో అది జాగ్రత్త తీసుకోండి. ఓకేనండి.